పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తు ఖరారయింది. పొత్తులో భాగంగా బీఆర్ఎస్ 15 లోక్సభ స్థానాల్లో పోటీ చేస్తుండగా బీఎస్పీకి 2 సీట్లు కేటాయించింది. హైదరాబాద్ నాగర్కర్నూల్ నియోజకవర్గాల్లో బీఎస్పీ అభ్యర్థులు పోటీ చేయనున్నారు. కాగా అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి చేదు అనుభవం ఎదురైన విషయం తెలిసిందే. రాష్ట్రంలో 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న పార్టీని ప్రజలు ఓడించారు. దీంతో పార్లమెంటు ఎన్నికల్లోనైనా పోటీ చేసి సత్తా చాటాలని భావిస్తోంది. మొత్తం 17 స్థానాలకు గాను మెజారిటీ స్థానాలు దక్కించుకోవాలని వ్యూహాలు రచిస్తోంది. అందులో భాగంగా బహుజన్ సమాజ్ వాద్ పార్టీతో పొత్తుకు ఓకే చెప్పింది. వారం రోజుల క్రితమే ఈ రెండు పార్టీల మధ్య పొత్తు కుదరగా సీట్ల షేరింగ్పై ఇవాళ క్లారిటీ ఇచ్చారు. నాగర్ కర్నూలు ఎంపీ అభ్యర్థిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. పార్లమెంటు ఎన్నికల వేళ తెలంగాణలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తు ఖరారయింది. పొత్తులో భాగంగా బీఆర్ఎస్ 15 లోక్సభ స్థానాల్లో పోటీ చేస్తుండగా బీఎస్పీకి 2 సీట్లు కేటాయించింది. హైదరాబాద్ నాగర్ కర్నూల్ నియోజకవర్గాల్లో బీఎస్పీ అభ్యర్థులు పోటీ చేయనున్నారు. కాగా అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి చేదు అనుభవం ఎదురైన విషయం తెలిసిందే. రాష్ట్రంలో 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న పార్టీని ప్రజలు ఓడించారు. దీంతో పార్లమెంట్ ఎన్నికల్లోనైనా పోటీ చేసి సత్తా చాటాలని భావిస్తోంది. మొత్తం 17 స్థానాలకు గాను మెజార్టీ స్థానాలు దక్కించుకోవాలని వ్యూహాలు రచిస్తోంది. అందులో భాగంగా బహుజన్ సమాజ్ పార్టీతో పొత్తులకు ఓకే చెప్పింది. వారం రోజుల క్రితమే ఈ రెండు పార్టీల మధ్య పొత్తు కుదరగా సీట్ల షేరింగ్పై ఇవాళ క్లారిటీ ఇచ్చారు. నాగర్ కర్నూలు ఎంపీ అభ్యర్థిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది.